Hello everyone, welcome to Signature Embroidery. Iroju nenu my design center lo oka line ni ela create cheyali dantoti manam neck ki danni ela set cheskovachu anedi meeku choopisthanandi. Ippudu idi manam my design center loki vellin tarvata ikkada manaki line properties ani untayandi. ఇది ఫస్ట్ వన్ వచ్చేసి ఓపెన్ కర్వ్ ఉంటుంది, సెకండ్ వన్ క్లోజ్డ్ కర్వ్స్ అండి. ఇవి స్ట్రైట్ లైన్స్. ఇప్పుడు స్ట్రైట్ లైన్ తీసుకొని నేను డ్రా చేస్తున్నాను. ఫస్ట్ ఇట్లా లైన్ మనము ఎలా అయినా డ్రా చేసుకోవచ్చు అండి. కలర్ కూడా మనం ముందే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు లైన్ డ్రా చేసిన తర్వాత కూడా ఉన్నవి ఏమిటి అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇలా లైన్ లైన్గా మనము డ్రా చేస్తాము. మనము చూస్తే బాగానే ఉన్నట్టు ఉంటుంది, కానీ జూమ్ చేసి చూసుకోవాలండి. కంపల్సరీగా జూమ్ చేస్తే మధ్యలో ఇదిగో ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఇలా బ్రేక్స్ ఉండకూడదు అన్నమాట, ఎక్కడ కంప్లీట్గా సింగిల్ లైన్ లాగా ఉండాలి. ఇలా ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇక్కడ బ్రేక్ వచ్చింది. అట్లా బ్రేక్ లేకుండా ఉంటేనే మీకు ఫినిషింగ్ నీట్గా వస్తుందండి, లేదంటే రాదు. నాది ఇప్పుడు నేను చెప్పేవన్నీ మీరు స్కిప్ చేయకుండా మీరు కంప్లీట్గా ఫాలో అయితే మీకు నీట్ ఫినిషింగ్ తోటి వస్తుందండి. లేదంటే ఇంతసేపు చేసి మనది డిజైన్ వేస్ట్ అవుతుంది. లేదు అంటే లాస్ట్ టైం కూడా నాది ఒకటి అవుట్లైన్ వచ్చేసి సరిగ్గా రాలేదు అని కామెంట్ సెక్షన్లో పెట్టారనమాట. ఇదేంటంటే కంప్లీట్గా ఈచ్ థింగ్ మనం జాగ్రత్తగా చూసుకోవాలండి. అట్లానే ఇక్కడ సైజ్ చూడాలంటే మనకి సైజ్ ఎంత ఏంటి అనేది తెలియదండి. ఈ ఆప్షన్ని చూస్ చేసుకొని మనము బాక్స్లోకి తీసుకొని పెద్దది చిన్నది ఎలా మార్చుకోవాలి మనము అనేది చూసుకోవచ్చండి. దాన్ని బాక్స్ మనం ఓపెన్ చేసుకున్న తర్వాతే మనకి ఆప్షన్ వస్తుంది. దీంట్లో మనము డైరెక్ట్గా ఎంబ్రాయిడరీ ఫ్రేమ్లో ఉన్నప్పుడు కూడా మనము సైజ్ మార్చుకోవచ్చు. కాకపోతే అక్కడ ఏంటంటే మనకి మినిమం ఇంత మ్యాక్సిమం ఇంత అనే వస్తుంది. అంతకంటే పెద్దది కావాలి, అంతకంటే చిన్నది కావాలి అంటే మళ్ళీ మనం కొత్తగా క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను మీకు స్టిచ్చెస్ చూపిస్తున్నానండి, శాటిన్ స్టిచ్. మిగతావి కూడా చూసుకోవచ్చు. ఇది ఎందుకు శాటిన్ స్టిచ్ అనేది ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనము ఒకటి డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాక పర్ఫెక్ట్గా అనేది మనకి ప్రాక్టీస్ మీదే వస్తుందండి. ఇప్పుడు ఇది చూసారంటే ఇది డెన్సిటీ. డెన్సిటీ ఎంత కావాలి, పల్చగా కావాలా థిక్గా కావాలా లైన్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు. అలానే ఇది విడ్త్ అండి, లైన్ విడ్త్ ఇది. ఇది ఎంత ఉండాలి అనే దాని మీదే మన డిజైన్ ఫినిషింగ్ ఆధారపడి ఉంటుందండి. ఇది థిక్నెస్ని బట్టి. ఇప్పుడు మీకు ఇక్కడ థిక్నెస్ మీకు తెలియకపోతే మీరు ఎంఎంలోకి మార్చుకోండి. ఎంఎంలో చూసుకుంటే మనము టేప్ పెట్టుకొని టేప్ దగ్గర పెట్టుకొని ఎంత 2 mm 3 mm ఎంత కావాలి అనేది ఇక్కడ చెక్ చేసుకొని మీరు పెట్టుకుంటే అంతే ఎంఎం మనము కుట్టుకోవచ్చు అన్నమాట. ఆల్రెడీ డిజైన్ ఉన్న డిజైన్లో వేయాలి అంటే దానికి మ్యాచింగ్గా వేయాలి కదా, అప్పుడు ఎంఎం కంపల్సరీగా మీరు చూసుకోండి. ఇవన్నీ మీరు చెయ్యకుండా డైరెక్ట్గా ఒక లైన్ ఇచ్చేసి దాన్ని మనం ఎంబ్రాయిడరీకి ఇచ్చేసుకుంటే చాలా ఆడుగా ఉంటుందండి. ఇవన్నీ మనము ప్రతి ఒక్క ఎలిమెంట్ని మనం జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఫైనల్గా చూసుకొని సెట్ చేసుకొని ఎంబ్రాయిడరీ దగ్గరికి వచ్చేసాం చూడండి. ఇంకా ఇక్కడ నుంచి మామూలుగా మనము సెట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, నేను మీకు సైజు పెద్దది మ్యాక్సిమం ఎంత వస్తుంది అనేది మళ్ళీ ఇంచెస్లోకి మార్చి చూపిస్తున్నాను. ఇది మన మ్యాక్సిమం అండి. ఇంతకంటే పెద్దది కావాలి అంటే మళ్ళీ మీరు మై డిజైన్ సెంటర్కి వెళ్ళి ఇంకొకటి పెద్ద లైన్ క్రియేట్ చేసుకోండి, ఎక్కడ పార్ట్స్ బ్రేక్ కాకుండా చూసుకోండి. ఇప్పుడు ఈ లైన్ని నేను డార్క్ చేశాను మీకు కనిపిస్తుందని. ఇప్పుడు దీన్ని ఎలా సెట్ చేసుకోవాలి అనేది కూడా మీకు చూపిస్తాను. మన దగ్గర ఆల్రెడీ ఏదైనా నెక్ షేప్ ఉంటే దాన్ని తీసుకోండి. ఇప్పుడు నేను దీంట్లో కొత్తగా ఒక నెక్ని ఎలా పెట్టుకోవచ్చు అనేది కూడా చూపిస్తున్నాను.
ఇప్పుడు ఈ షేప్ తీసుకున్నాను నేను. ఈ షేప్లో మనము లైన్స్ని హారిజాంటల్గా కానీ వర్టికల్గా ఎలా పెట్టుకోవాలో చూద్దాము. క్రాస్గా కూడా పెట్టుకోవచ్చండి, మీకు అది కూడా చూపిస్తాను. ఫస్ట్ లైన్స్ చూపిస్తున్నాను. ఇలా సెట్ చేసుకొని నెక్స్ట్ మళ్ళీ మనము కాపీ చేసుకొని మనము సైడ్కి సెట్ చేసుకోవచ్చు అన్నమాట. అయితే ఇదంతా కొంచెం మనకి టైం టేకన్ అండి, కొంచెం జాగ్రత్తగా మనం చేసుకుంటే మన మిషన్లో ఈజీగా కొన్ని డిజైన్స్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. అయితే మీరు స్టార్టింగ్లో మాత్రం ప్రతిదీ ఎక్స్పెరిమెంటేనండి. మీకు డిస్టెన్స్ ఎంత ఉంది, ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ లైన్ ఎక్కడుంది, ఈ లైన్ ఎక్కడుంది, మనకి 61 ఇందాకడిది, అది కూడా 61, అప్పుడు ఈక్వల్గా వచ్చినట్టు అన్నమాట. ఇలా సెట్ చేసుకోవాలండి ప్రతిదీ. మొదట్లో మీకు కొంచెం ఇవన్నీ జాగ్రత్తగా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది, తర్వాత మీకు అలవాటు అయిపోతుంది. ఇప్పుడు నేను కొంచెం స్లాంట్గా పెట్టి చూపిస్తున్నాను డిజైన్ని. రెండు వైపులా పెట్టుకొని ఎలా చూసుకోవచ్చు అనేది చూడొచ్చు. ఇప్పుడు మనం అదే లైన్ని స్లాంట్గా చేయంగానే నెక్ షేప్ కంటే కూడా ఎక్కువ వచ్చినాయి చూడండి. దాన్ని కూడా మళ్ళీ మనము జాగ్రత్తగా సెట్ చేసుకోవాలి, చిన్నది చేసుకొని సెట్ చేసుకోవాలన్నమాట. ఇలా మనము కొత్తగా క్రియేట్ చేసుకోవచ్చండి, కాకపోతే అన్ని ఎలిమెంట్స్ మనము చెక్ చేసుకోవటం ఒకటి రావాలి దీనిలో. ప్లస్ మనము ఒకటి రఫ్, అంటే మనము ఓల్డ్ క్లాత్ మీద ముందే మనం ఎక్స్పెరిమెంటల్ చేసుకొని ఏ కుట్ట ఎలా పడుతుంది ఏంటి అనేది చేసుకోవచ్చు. నేనైతే మిషన్ కొన్న కొత్తల్లోనే ఫస్ట్ 6 మంత్స్లో నేను ఎక్స్పెరిమెంట్స్ అన్నీ చేసుకున్నానండి. అప్పుడు ఇవన్నీ నాకు తెలిసినవి, ఎవరు మనకి టెక్నీషియన్స్ ఎవరు చెప్పరు. ఇవి మన ఓన్గా మన డిజైన్ని మన కస్టమర్ అడిగిన దాన్ని బట్టి సెట్ చేసుకోవాలి కాబట్టి మన ఓన్గా చూసుకోవాలన్నమాట. ఇప్పుడు చూసారు కదా, ఇలా సెట్ చేసేసుకొని ఇలానే మళ్ళీ అడ్డంగా ఇంటివైపు కూడా పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనము స్టిచ్చింగ్కి ఇచ్చుకోవచ్చు. అవుట్లైన్ లాస్ట్కి మళ్ళీ తీసేసి మళ్ళీ పెట్టుకోవాలండి. అవుట్లైన్ కావాలి అంటే, అవుట్లైన్ అక్కర్లేదు అని అంటే డిలీట్ చేసేయండి. ఎందుకంటే మనం ముందు లైన్స్, ముందు అవుట్లైన్ ఇచ్చుకున్నాము. అవుట్లైన్ ఇచ్చుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైన్స్ పెడుతుంటే ముందు లైన్స్ ముందు లాస్ట్కి లైన్స్ కుడుతుంది అన్నమాట. అంటే ముందు అవుట్లైన్ కుట్టి ఒక లైన్ ముందు కుడుతుంది, తర్వాత అవుట్లైన్ కుడుతుంది, అవుట్లైన్ తర్వాత మనం సెట్ చేసిన ఈ లైన్స్ కుడతాం, ఇలా ఉంటుంది. ఇది కూడా మనం చెక్ చేసుకోవాలండి మిషన్లోకి ఇచ్చినప్పుడు ఏ డిజైన్ ఎప్పుడు కుడుతుంది అనేది కూడా కంపల్సరీ మనము జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికే నేను ఒకటి బుట్టీ తీసుకొని మనం నెక్ ఎలా పెట్టుకోవచ్చు అనేది మీకు చూపిస్తాను చూడండి. ఇది తీసుకుందాము ఇలా అన్నమాట. ఇలా దానికి మన నెక్ షేపుని బట్టి మనము తీసుకోవచ్చు. ఇది 1, కొంచెమే మనము తిప్పేటప్పుడు రొటేట్ చేసుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా చూసి జూమ్లో పెట్టుకొని మనము చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుందన్నమాట. ఇలా సెట్ చేసుకోవచ్చు, ఇలా మొత్తము పెట్టుకోవచ్చు డిజైన్ కంప్లీట్గా చుట్టూ పెట్టుకొని చేసుకోవచ్చు. లేదు మీ దగ్గర ఏదన్నా బుట్టీస్ ఉంటే మధ్యలో పెట్టుకోవచ్చు, లైన్స్ మధ్యలో చిన్నది మిర్రర్స్ కానీ అలా కూడా పెట్టుకోవచ్చు. ఇది వద్దు అనుకుంటే ఇది తీసేసి నేను జస్ట్ అవుట్లైన్ ఇస్తున్నాను సింపుల్గా చూడండి. మనము దాంట్లోనే ఉన్నది ఇంకొక టైప్ తీసుకొని దీనికి కరెక్ట్గా సెట్ అయిపోతుంది. అదే షేప్ కాబట్టి మనకి ఈజీగా సెట్ అయిపోతుంది. జనరల్గా లీఫ్ షేపులు మనకి రౌండ్స్ ఇలాంటివి అడుగుతారు. మనకి ఇది మై డిజైన్ స్నాప్లో మనం ఫోటో తీసుకొని కూడా పెట్టుకొని మన నెక్ ఆల్రెడీ ఉన్న నెక్కి మనం పెట్టుకొని అప్పుడు లైన్స్ పెట్టుకోవచ్చండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.